నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వృద్ధాప్య పెన్షన్లను, వితంతు పెన్షన్లు, వికలాంగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు, రాష్ట్ర కార్యదర్శి సురేందర్ కుమార్, జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా యాదవ్ సాధికార కమిటీ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, జిల్లా యువత అధ్యక్షులు రాజేష్ తదితరులు మాట్లాడుతూ వృద్ధాప్య పెన్షన్లు సొమ్మును ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనుచరులపై కాంట్రాక్టర్ల బిల్లుకు బదలాయించడం వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు లేక డబ్బులు సమకూర్చడం చేతకాక వృద్ధాప్య పెన్షన్లను ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వం కారణమైతే తెలుగుదేశం నాయకులు వలన పెన్షన్లు ఇవ్వలేకున్నామని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల ముందుగానే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని పెన్షన్ల డబ్బు సర్దుబాటు చేసుకోవాలని లేక రాయడం జరిగిందని, అది చేయడం చేతకాక పెన్షన్లు ఇవ్వలేక వాలంటీర్లను ఇవ్వకూడదని టీడీపీ నాయకులు చెప్పినారని చెప్పడం ఈ ప్రభుత్వం అసమర్థత పరిపాలనకు నిదర్శనమని అన్నారు. నమస్కారాలు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మోసపూరితమైన ప్రకటన చేశాడు. 1వ తారీఖే ఇవ్వాల్సిన పెన్షన్లే ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు కాంట్రాక్ట్ పని చేసినటువంటి బిల్లులకు ఈ డబ్బును బదలాయించేసి ఆ డబ్బుని పూడ్చుకోలేక, చేతకాక, ఖజానా నింపుకోలేక, ముందస్తు జాగ్రత్త తీసుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులపైన అభాండాలు వేశాడు. మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల ముందే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయ్యా, మార్చి ఆఖరుకు జమాబందీ లెక్కలు వస్తాయి, మీరు పెన్షన్స్కు డబ్బులు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి అని. అయినా కూడా ఈ అసమర్థత ముఖ్యమంత్రి చేత కాని ముఖ్యమంత్రి, చేయలేని ముఖ్యమంత్రి వృద్ధాపులకు అన్యాయం చేశాడు. మేము చెప్పింది వాలంటీర్ ద్వారా ఇవ్వకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారా, అధికారుల ద్వారా ఇవ్వమన్నాము. ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. ఈ డబ్బుకు సమకూర్చుకోలేక, చేతకాక తెలుగుదేశం పార్టీ పైన అభాండాలు వేస్తున్నాడు. ఇది తప్పు, ప్రజలు గమనించాలని. 3 రోజులు చూస్తాం, 3 రోజుల్లోగా పెన్షన్స్ కానీ కరెక్ట్గా వాళ్ళకందరికి అందకపోతే ఈ ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, అధికారులు నిలదీస్తాము. ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంకొక విషయం చెప్తున్నాం. డిఎస్సీ అని చెప్పి పెట్టాడు, నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఎన్నికలు ఉంటే కూడా ఇది ఆగిపోతుందని తెలిసి కావాలని మరో మోసం చేశాడు యువతని. యువత కూడా మేలుకోవాలని చెప్పి తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా, ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఈ వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించి ఈ రాష్ట్రంలో అధికారంలో ప్రజలు, అప్పులు పాలైన ప్రజలను ఆర్థిక పథకంలో నడిపించాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. యువత బట్టి వీళ్ళందరూ కూడా సమాజాన్ని నాశనం చేస్తూ, సమాజంలో ఉన్న వనరులను దోచేస్తూ, పీడిత తాడిత ప్రజలకి ఏవి అందకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దిగమింగేస్తూ విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని ఈ యుద్ధంలో గెలవాలంటే ఈ కౌరవ సేనను మొత్తం మనం అంతమొందించాలా, దానికి శ్రీకృష్ణుడై చంద్రబాబు నాయుడు గారిని నడవాలా, ఈ సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లాలా. పోతే పెన్షన్స్ కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెట్టి పెన్షన్లు ఇవ్వనీయకుండా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పలేదు మేము ఎక్కడా కూడా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వద్దని మాత్రం చెప్పాము. మిగతా వ్యవస్థలు ఉన్నాయి, ఈవెన్ టీచర్స్ ఉన్నారు, అలాగే పంచాయతీరాజ్ స్టాఫ్ ఉన్నారు, పంచాయత్ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ ఎవరి ద్వారా ఇచ్చినా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీకి కరపత్రం లాగా, ఏ బెనిఫిట్ స్కీమ్ ఇచ్చినా మీరు వైఎస్ఆర్కి ఓటేయండి, ఓటేయకపోతే మీ బెనిఫిట్స్ అన్ని కూడా తీసేస్తారు, మీకు ఆ స్కీమ్ రాదు, ఈ స్కీమ్ రాదని కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానికి మాత్రమే వ్యతిరేకిస్తున్నాం మేము. ఓన్లీ వాలంటీర్ ద్వారా ఇవ్వడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం. జనరల్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వచ్చు, ప్రతి చోట పంచాయతీ వ్యవస్థ ఉంది, పంచాయతీ ద్వారా ఇవ్వచ్చు. లేదంటే
కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళని ఆఫీస్ దగ్గర తీసుకున్న ఓల్డ్ పద్ధతులు కూడా అందరూ తీసుకుంటారు కాబట్టి దీని మీద రాజకీయం చేయకూడదని ఇలాంటివి ఏమి లేని ఈ స్కీమ్లన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చినా మేమందరం మళ్ళీ కంటిన్యూ చేస్తామని, వాలంటీర్లకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని మా నాయకుడు అన్ని సభల్లో చెప్పడం జరుగుతుంది. వాలంటీర్లు కూడా మీరు ధర్మాన్ని నిలబడాలా, ధర్మం పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ మీకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. 2019 నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యాడో ఆ రోజు నుంచి రాతియుగంగా వచ్చిన ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చేదానికోసమే చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. జగన్ రెడ్డి అసమర్థ, అవినీతి, మరి అదేవిధంగా బంధుబ్రిజితో సామాజిక వర్గాల వాళ్ళకి, వాళ్ళ సామాజిక వర్గాల వారికి న్యాయం చేస్తున్నాడు చెబితే ఎప్పుడైనా కూడా సరే ఆయన నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. ఈరోజు ఇచ్చాపురం నుంచి మన శ్రీకాకుళం బార్డర్ నుంచి చిత్తూరు వరకు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు తప్పితే ఇంకెవరు కూడా లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన పేరుకు మాత్రం నా ఎస్సీలు నా బీసీలు అంటారు కానీ ఇంకోటి కాదు. అంతేకాదు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ అంటే ఏపీ అంటే ఏ అక్షర క్రమంలో డెవలప్ చేసిన వ్యక్తి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో మరి హైదరాబాద్లో కానీ గచ్చిబౌలిలో కానీ ఎక్కడికి పోయినా సైబర్ సిటీ ఏర్పాటు చేసిన వ్యక్తి ఇక్కడ కాదు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రతిష్టలు ఉండింది. దానికి నిదర్శనం మొన్న ఆయన్ని వీళ్ళు కావాల్సిందన్నా తప్పుడు కేసులతో జైల్లో పెడితే దానికి 70 దేశాలు రియాక్ట్ అయింది. ఆయన గొప్పతనం అప్పుడే బయటొచ్చింది. దానికి ముందు చంద్రబాబు నాయుడు అంటే మామూలు వ్యక్తి అనుకున్నారు కానీ ఈ 70 దేశాలలో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఆయన మెచ్చుకోవడం కూడా జరిగింది. అంతేకాదు ఆయన ఏదైనా రివర్స్ టెండరింగ్లో రివర్స్ అంటాడు, మరి రాష్ట్ర పాలన రివర్స్ అంటాడు. ఆయన ఎప్పుడైతే ప్రజావేదికను కూలగొట్టాడో ఆ రోజే ఆయనకు శని దశ వచ్చింది. అంతేకాదు ఈరోజు గుత్తిలో మీరు చూసుంటారు మన చెప్పులతో స్వాగతం పలికారు. మరి ఈయన ఎంతసేపు పర్దాల సీఎం అంటాడు, పైన ఆకాశం పైన కూడా పర్దాలు వేసుకుంటే ఆ చెప్పులు కూడా పడకుండా ఉంటాయి. ఇంత దుష్టపాలన్నీ ప్రజలు ఏదైతే శ్రీలంకలో ఇంతకుముందు ప్రెసిడెంట్ ఇంట్లో దూరి దౌర్జన్యం చేశారో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రేపు రిజల్ట్ వచ్చినాక తాడేపల్లి ప్యాలెస్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన నిలదీసే పని వస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తున్నా. దయచేసి ఈ పెన్షన్ విధానంలో మేము పెన్షన్ మొట్టమొదట పెట్టింది భారతదేశంలోనే మొట్టమొదట ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో 1982 సంవత్సరం 32 రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. 35 రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని 200 రూపాయల వరకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు 200 నుంచి 2000 చేశాడు. ఈరోజు ఆ పెన్షన్ విధానం అంటూ పేరు వచ్చింది మరి తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఈ సజ్జల రామకృష్ణ నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమందికి మేము పెన్షన్లు ఇస్తామంటే మరి దాన్ని వాలంటీర్ ద్వారా కాకుండా మీకు స్ట్రక్చర్ ఉంది, బిఎల్ఓలు ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్రటరియట్ ఉంది, దాని ద్వారా ఇమ్మని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ అది పీపుల్స్ ఫర్ డెమోక్రసీ దానిపైన వాళ్ళు చేసిన పిటిషన్ పైన ఈరోజు ఆ పెన్షన్లని వాలంటీర్లు ఇవ్వకుండా వాలంటీర్లు ఎందుకు వద్దన్నారంటే అప్పుడు మేము ఈరోజు కూడా వాలంటీర్ వ్యవస్థని తీసేయడం లేదు. ఇంకా అవసరమైతే వాళ్ళకు ఉండే 50 ఇండ్లకు 5000 ఇస్తే మేము 100 ఇండ్లకు 10000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము కూడా మా నాయకుడి ద్వారా ప్రపోజల్ పెడతాము. ఏదైనా కూడా మంచి వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటే వాళ్ళని సమర్థిస్తాము. వాళ్ళు ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా బొత్స సత్యనారాయణ కానీ విజయసాయి రెడ్డి కానీ మీటింగుల్లో ఈ అపాయింట్మెంట్ చేసిన వాలంటీర్లంతా మా వాళ్ళు మా కార్యకర్తలు అంటున్నారు. మేము అట్ట కాకుండా రిజర్వేషన్ రోస్టర్ విధానంలో వాళ్ళని అమలు చేసి గవర్నమెంట్ వస్తే ఉండే వాళ్ళు బాగా పనిచేసి టెక్నికల్ వాళ్ళు ఉంటే తప్పకుండా మరి వాలంటీర్స్ని మేము కంటిన్యూ చేస్తాము. వాళ్లకు తగిన పోస్టులు మేము ఇస్తాము. ఈరోజు ఇంజనీరింగ్ చదివినారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినారు, గ్రాడ్యుయేట్స్ చదివినారు వాళ్ళకి అందరికి కూడా రోస్టర్ ప్రకారం తీసుకొని వాళ్లకు 10,000 రూపాయలు జీతం పెట్టి 100 ఇండ్లు వాళ్ళకి ఇచ్చి తప్పకుండా వాలంటీర్స్ అని కూడా తగిన గౌరవం ఇచ్చి వాళ్ళకి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఏ పరిస్థితుల్లోనూ 5 రోజులు మేము చూస్తాము, 1 వీక్ 7 రోజులు చూస్తాము. ఇంత లోపల కానీ వాళ్ళు కానీ పెన్షన్లు ఇస్తే సరే, లేకపోతే మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తూ కలెక్టర్ని, మరి కలెక్టర్ ఆఫీస్ కానీ, ఈరోజు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్ ఉంది పోతున్నాం, తప్పకుండా కలెక్టర్ గారు కూడా సీరియస్గా చెప్తాం. వాలంటీర్లు ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళకు దివాలా ఎత్తేసింది గవర్నమెంట్. వాలంటీర్లు ఇచ్చేదానికి డబ్బు, ఈ పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బు లేదు, డబ్బు లేదని ఈ నాటకాలంతా వేస్తూ ఉన్నారు. దాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళ రెవెన్యూ సిబ్బందా, పంచాయతీరాజ్ సిబ్బందా, ఏ విధంగానైనా సరే పెన్షన్లో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటాం. ఇవ్వకపోతే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.